ఉత్తరప్రదేశ్లో ఇటావాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టికోనియాలోని ఓ అపార్ట్మెంట్ సెకండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పొగ కమ్ముకుంది. దీంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటల ధాటికి ఇంట్లో ఫర్నిచర్ సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఇటావాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టికోనియాలోని ఓ అపార్ట్మెంట్ సెకండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పొగ కమ్ముకుంది. దీంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటల ధాటికి ఇంట్లో ఫర్నిచర్ సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. सूचना मिली कि एक तिकोनिया तिराहे पे एक दुकान में आग लगी है, जो कपड़े के गोडाउन था. और जैसे ही सूचना मिली हमारी टीम को यहाँ रवाना कर दिया गया, और तब से ही वो फायर फाइटिंग कर रहे हैं. और इसमें सर्च ऑपरेशन भी किया गया, कोई व्यक्ति अंदर नहीं फंसे, नहीं कोई सूचना नहीं है. और ऊपर के फ्लोर पर जो थोड़ा धुआं निकल रहा है उसको भी बुझाने का प्रयास किया जा रहा है. लगभग 3 घंटा हो चुका है और अभी 1-2 घंटा और लगेगा. अनुमान भीषण हो जाती है, अगर मतलब इसको समय से कंट्रोल नहीं किया गया होता तो आसपास की बिल्डिंगों को भी ये डैमेज करती है. और क्योंकि बिल्डिंग बहुत सक्रिय है ये, इसलिए फायर फाइटिंग में काफ़ी मशक्कत करना पड़ रहा है. ये जो ग्राउंड प्लस 3 फ्लोर का बताया जा रहा है और इसके टॉप फ्लोर पर अभी ఉత్తరప్రదేశ్ ఇటావాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తికోనియాలోని ఓ అపార్ట్మెంట్ సెకండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పొగ కమ్ముకుంది. దీంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటల ధాటికి ఇంట్లో ఫర్నిచర్ సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.